తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీఈఓ ధర్మారెడ్డి జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతినిస్తున్నట్లుగా తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. అక్టోబర్ 1న గరుడ వాహనం, 5వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబర్ 1న గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారికి వాహన సేవలు నిర్వహిస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, బ్రహ్మోత్సవాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలైనటువంటి తిరుమల క్షేత్రంలో 2 ఏళ్ల తర్వాత, ఏదైతే కోవిడ్ అనంతరం 2 ఏళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలని భక్తుల సమక్షంలో మాడవీధిలో నిర్వహించేందుకు టీటీడీ ఏదైతే నిర్ణయించింది, ముఖ్యంగా చూసుకుంటే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడూ లేనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి గతంలో బ్రహ్మోత్సవాల టైంలో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కల్పిస్తూ ఉండేది, కానీ ఈసారి మాత్రం అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు అన్ని రద్దు చేసింది. ముఖ్యంగా ఎందుకంటే 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లే సుమారు ఒక రోజుకి 25,000 టికెట్లు ఇస్తుంటారు. అవి ఆర్జిత సేవల టికెట్లు, ఇటు విఐపి సేవ టికెట్లతో కలిపి సుమారు 35,000 టికెట్ల దాకా ఇస్తుంటారు. అవన్నీ పూర్తి స్థాయిలో రద్దు చేసి కేవలం సర్వదర్శనం మాత్రమే కొనసాగిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది భక్తులు కూడా చాలా, ఎందుకంటే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆ సమయంలో స్వామివారి దర్శనం ఈజీగా అవుతుంది అనేది కొంతమంది భక్తులు. ముఖ్యంగా చూసుకుంటే ఈ శ్రావణ మాసం ఏదైతే రేపటి నుంచి మొదలవుతున్నటువంటి శ్రావణ మాసం కారణంగా మరింత భక్తులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే మరోవైపు పెరటాసి మాసం కూడా సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కాని నేపథ్యంలో ఏదైతే గరుడ సేవకు సంబంధించి, ఏ గరుడ సేవ జరిగే రోజే పెరటాసి మాసంలో శనివారం కావడం, 3వ శనివారం కావడం, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఎక్కువగా భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన దర్శనానికి సంబంధించి ఏదైతే ఈ క్యూ లైన్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఇప్పటికే తిరుపతి అదనపు ఏదైతే ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఇటు కలెక్టర్ వెంకటరమణారెడ్డి కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 27వ తేదీ ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పెద్దశేష వాహనానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ రోజే రాత్రి 9 గంటలకైతే వాహనం మొదలవుతుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరుసటి రోజు నుంచి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహనాలు ఉంటాయి, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహనాలు నిర్వహిస్తాము, కేవలం తొలి రోజు మాత్రమే ఆలస్యం అవుతుందని చెప్పేసి ఏదైతే అధికారులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఎక్కువ మంది భక్తులు వచ్చే దృష్ట్యా ఇవన్నీ రద్దు చేస్తున్నామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, ఇటు మినిస్టర్లు, ఇటు విఐపీలు ప్రోటోకాల్ పరంగా వాళ్ళు సెల్ఫ్ వస్తే తప్ప వేరే వాళ్ళకి దర్శనం కల్పించబోమని చెప్పేసి ఆ టీటీడీ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా కొంతమంది దాతలు అయితే దాతలు ఇచ్చిన వాళ్ళకు కూడా డోనర్స్ ఎవరే కానీ బ్రహ్మోత్సవాల సమయంలో దర్శనానికి రావద్దని చెప్పేసి టీటీడీ అయితే కోరిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా భద్రతా పరంగా చూసుకుంటే భక్తులకు సంబంధించి చూసుకుంటే ఇటు మాడవీధుల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ అన్ని ప్రాంతాలు, అంటే తిరుమలలో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కావచ్చు, ఆ ప్రాంతాల అన్ని ప్రాంతాల్లోనూ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పటికీ ఇమీడియట్లీ 24x7
మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గరుడ సేవకు సంబంధించి చూసుకుంటే ఆ రోజు ముందు రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు 28వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఏదైతే ఘాట్ రోడ్ నుంచి అనుమతించబోమని చెప్పేసి అధికారులు అయితే తెలిపిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సునీల్.